దాదాపు 2000 ఏళ్ల క్రితం ప్రభుక్రీస్తు ద్వారా పేతురుపై స్థాపించబడిన కథోలిక శ్రీసభ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద చర్చిగాను సహాయ కార్యక్రమాలు అందించేటువంటి సంస్థగాను కొనసాగుతోంది. శ్రీసభకు సంబంధించిన 20 ఫ్యాక్ట్స్ను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా అవేంటో తెలుసుకుందాం. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలతోనూ వాటికన్ దౌత్య సంబంధాలను జరుపుతోంది. ఆయా దేశాల్లో పోపు రాయబారిని నున్షియో అని పిలుస్తారు. మన భారతదేశానికి ఇప్పుడు నున్షియోగా 2020 ఆగస్టు వరకు ఆర్చ్ బిషప్ గియామ్ బటిస్టా డి క్వాట్రో పనిచేశారు. పోప్ జాన్ పాల్ టూ తన అపోస్తలిక యాత్రల్లో భాగంగా 129కి పైగా దేశాల్లో పర్యటించారు. ఆయన పర్యటించిన మొత్తం దూరం చంద్రుడి నుంచి భూమికి ఉన్నటువంటి దూరానికి 3 ఇంతలు కావడం గమనార్హం. క్యాథలిక్ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారి 110వ సంవత్సరంలో అంతియోకుపురానికి చెందిన ఇగ్నేషియస్ ఉపయోగించారు. ఇది కథోలికస్ అనేటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది. దాని అర్థం ప్రపంచవ్యాప్తమైన. ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్ద క్రైస్తవ డినామినేషన్ క్యాథలిక్ సంఘమే. ఇది స్వయాన ప్రభు యేసు స్థాపించింది. వాటికన్లో క్రైమ్ రేట్ 133.6% ఉంది. అదేంటి, వాటికన్లో ఉండేదే 1000 కంటే తక్కువ మంది. మరి ఇన్ని నేరాలు ఎలా వచ్చాయని ఆలోచిస్తున్నారా? ఈ నేరాలన్నీ సాధారణంగా అక్కడికి వెళ్ళే పర్యాటకులు చేసేవే. అక్కడి నియమ నిబంధనలు తెలియక పొరపాటున వాటిని ఉల్లంఘిస్తూ ఉంటారు. పాశ్చాత్య ప్రపంచంలో 2000 ఏళ్ల చరిత్ర కలిగిన ఏకైక సామాజిక సంస్థ కూడా కథోలిక శ్రీసభ. పోప్తో సంబంధం కలిగి ఉంటూ అన్ని ఖండాల్లోనూ వ్యాపించి ఉన్నటువంటి ఏకైక సంఘం కథోలిక శ్రీసభ. క్యాథలిక్ చర్చిలో దాదాపు 130 కోట్ల మందికి పైగా సభ్యులు ఉన్నారు. క్రీస్తు శిష్యుడైన పేతురు మొదటి పోప్ అని కథోలికులు విశ్వసిస్తారు. అనంతరం వచ్చినటువంటి పోపులంతా ఆయన వారసులుగా పరిగణించబడతారు. పోప్ ఇటలీలో ఉంటాడని అందరూ భావిస్తారు. అది తప్పు. ఆయన వాటికన్ సిటీలో ఉంటారు. అది ప్రత్యేక దేశం. ఆ దేశంపై పోప్కు సంపూర్ణ అధికారాలు ఉంటాయి. ప్రపంచంలోకెల్లా అత్యధిక కథోలికులు కలిగిన దేశం బ్రెజిల్. ఆ తర్వాతి స్థానాల్లో మెక్సికో, ఫిలిప్పీన్స్, అమెరికా, ఇటలీలో ఉన్నాయి. గత 100 ఏళ్లలో కథోలికుల సంఖ్య 3 రెట్లు పెరిగింది. ప్రపంచ జనాభాలో దాదాపు 20% దగ్గరగా కథోలికులు ఉన్నారు. అంటే ప్రపంచంలోని ప్రతి 100 మందిలో 20 మంది కథోలికులే. మధ్యయుగ కాలంలో ముస్లిం పాలకుల యుద్ధాల నుంచి దేవాలయాలను, విశ్వాసులను కాపాడుకోవడానికి కథోలిక శ్రీసభ క్రూసేడ్లను ఏర్పాటు చేసింది. ఈ క్రూసేడ్లు ప్రజలను రక్షించడానికి మాత్రమే. జాన్ గూటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్న తర్వాత క్యాథలిక్ చర్చి ఆధ్వర్యంలో 73 పుస్తకాలు కలిగినటువంటి కథోలిక బైబిల్నే మొట్టమొదటిసారిగా ప్రింట్ చేశారు. బైబిల్ రచయితలు బైబిల్లోని పుస్తకాలను, లేఖలను రాసినప్పుడు అందులో అధ్యాయాలు, వచనాలు లేవు. చదువరుల సౌలభ్యార్థం కథోలిక శ్రీసభ ఆయా సందేశాలను అధ్యాయాలుగా, వచనాలుగా విభజించింది. అనధికారిక లెక్కల ప్రకారం కథోలిక శ్రీసభ దాదాపు 10,000 మందిని పునీతులుగా కానీ లేదా ధన్యులుగా కానీ ప్రకటించింది. మరే తల్లి, అపోస్తలులు, ఇతర పునీతులను గౌరవించే సంప్రదాయాన్ని యూదుల నుంచి కథోలిక శ్రీసభ పుణికిపుచ్చుకుంది. చనిపోయిన అబ్రహాం, ఆయన కుమారులు, దావీదు ప్రవక్తల సమాధులను యూదులు పుణ్యక్షేత్రాలుగా ప్రకటించి అక్కడ ప్రార్థనలు చేసేవారు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు అనే పేరు యేసును అనుసరించే వారిని వెక్కిరించడానికి ఉపయోగించేవారు. అందుకే కథోలికులు అనే పేరు బాగా వాడుకలోకి వచ్చింది. ప్రొటెస్టెంట్ సంఘాలు ఏర్పడిన తర్వాత క్రైస్తవులు అనే పేరు విరివిగా వాడటం మొదలైంది. చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వడం గురించి అత్యంత పురాతన ఆధారం 130 నుంచి 202వ సంవత్సరం వరకు జీవించిన ఇరేనియస్ తన పుస్తకమైనటువంటి అగనెస్ట్ హెరసిస్ అనేటువంటి పుస్తకంలో రాశారు.
అప్పటికే అది వాడుకలో ఉన్నట్లు తెలిపారు. కథోలిక శ్రీసభకు ఎనలేని స్థాయిలో ఆర్టులు గీసిన మరియు చెక్కిన ఘనత మైకలాంజలో అనే చిత్రకారుడిది. ప్రస్తుతం మీరు చూస్తున్న చిత్రాలతో పాటు సిస్టినా చాపెల్లోని చిత్రాలను కూడా ఆయనే గీశారు. అమెరికా చరిత్రలో అధ్యక్షుడిగా ఎన్నికైన మొట్టమొదటి క్యాథలిక్ జాన్ ఎఫ్ కెనడీ కాగా, రెండో అధ్యక్షుడు ఇటీవల ఎన్నికైనటువంటి జో బైడెన్. ఈ వివరాలు మీకు నచ్చాయా? ఇలాంటివి మరిన్ని కావాలని భావిస్తే కామెంట్ ద్వారా తెలియజేయండి.